G+3 ఇళ్ల నిర్మాణంలో భాగంగా నందిగామ మండలం హనుమంతపాలెం వద్ద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శిలా పథకాలకు ప్రధానమంత్రి మోడీ ఫ్లెక్సీలో బొమ్మ లేకపోవడంపై బీజేపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నందిగామ గాంధీ సెంటర్లోని MRO కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం పోలీసులు బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి 1600 కోట్లు మంజూరు చేస్తే కనీసం ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయడం లేదని, కనీసం మున్సిపాలిటీ అధికారులు కూడా ప్రధానమంత్రి బొమ్మ ఏర్పాటు చేయకపోవడంతో ఆందోళన నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ మీద చర్యలు తీసుకోకపోతే నగర పంచాయతీ వద్ద భారీ ఎత్తున బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా G+3 ఇళ్ల నిర్మాణాల పేరుతో నందిగామ మండలం రాఘవాపురం కొండను దోచుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు. అక్కడ ఇళ్ల నిర్మాణానికి అనువు కాదని ముందే తెలిపామని, నందిగామ టీడీపీ నాయకులు సాయిల ట్రస్ట్ల పేరుతో లక్షల రూపాయలు కాజేశారని, కొండ మీద నందిగామ రెవెన్యూ అధికారులు మైనింగ్ అధికారులు కన్నెత్తి చూడకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. విజిలెన్స్ అధికారులు ఎంక్వైరీ చేసినప్పటికీ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని, లేని పక్షంలో మిత్రపక్షాలతో కలిసి భారీ ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఇప్పుడు జరుగుతున్న ఇళ్ల నిర్మాణం దగ్గర 24 ఎకరాలు తీసుకున్నప్పటికీ ప్రజలు ఎటువంటి అవగాహన కల్పించడం లేదని, కనీసం నందిగామలో ప్రభుత్వ భూములు ఉన్నా కానీ అవి వదిలేసి టీడీపీ నాయకులకు చెందిన భూములను ఎక్కువ ధరకు కొనుగోలు చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ప్రధానమంత్రి గారి పేరు ప్రభుత్వం మరి సొంత కార్యక్రమం లాగా నిర్వహిస్తూ ఉంది. దీంట్లో ప్రజాప్రతినిధులే కాకుండా మరి అధికారులు కూడా వంతాసుపాలటం చూస్తూ ఉన్నాం. ఈ విషయంలో ఖచ్చితంగా ప్రధానమంత్రి గారి నిధుల నుంచి వస్తున్నటువంటి కార్యక్రమం కాబట్టి దీనికి ప్రధానమంత్రి గారి యొక్క పేరును ఖచ్చితంగా పెట్టాలి. మరి ప్రధానమంత్రి గారి ఫోటోను కూడా ఖచ్చితంగా మరి ఫ్లెక్సీల్లో ఉంచాలి. అది సొంత కార్యక్రమం కాదు. మేము వెళ్తూ ఉంటే మరి కార్యక్రమం అందరూ దేశ రాష్ట్ర వ్యాప్తంగా మరి అందరూ కూడా మరి మనం చేసేటటువంటి కార్యక్రమం ఇది. ఎంతో సహృదయంతో కేంద్రం మోడీ గారు ఇచ్చినటువంటి కార్యక్రమం కాబట్టి మేము వెళ్తా ఉంటే వద్దని చెప్పేసి అటగిస్తూ ఉన్నారు. దీన్ని మేము నిరసిస్తూ ఉన్నాం కాబట్టి మేము ఎటువంటి అలజడులు చేయము. మేము మున్సిపల్ శాఖ మంత్రికి కానీ కలెక్టర్ గారు కానీ మరి ఇట్లా ప్రధానమంత్రి గారి పేరు పెట్టమని మేము రిప్రజెంట్ చేయడానికి మాత్రం చేస్తాం ఖచ్చితంగా. మరి ఈ విషయం ప్రజలందరికీ కూడా తెలియాలి. నిజాలను దాచిపెట్టలేరు. ఎన్నాళ్ళు మీరు నిజాలను దాచిపెట్టి అబద్ధాలు ప్రచారం చేసిన మీ పప్పులేం ఉడకవు. ఈరోజు పూర్తిగా G+3 కేటాయించినటువంటి 160 కోట్ల రూపాయలు కూడా ప్రధానమంత్రి గారి నిధుల దగ్గర నుంచి వచ్చినాయి అనేది ప్రజలందరికీ తెలుసు. మరి మీరు మభ్యపెట్టాలి అని అనుకుంటే కుదరదు. మరి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకొని ఇక్కడ
ఆడండి, ఆడేందుకు వెళ్తాం? ప్రైవేట్ ఆడండి, చెప్పండి. ఏముండదో ఏముండదు, ఏదో ఆడ ఇవ్వమండి, నెంబర్ లేదు. చెప్పండి, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. చేసినటువంటి ప్రధానమంత్రి ఆవాస యోజన G+3 ఏదైతే పేదల కల సాకారం చేసే విధంగా ఈ రోజున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి నిధులతోటి ఈ రోజున ఏర్పాటు చేస్తున్నటువంటి శంకుస్థాపన కార్యక్రమంలో ఈ రోజున ఏదైతే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ యొక్క సొంత నిధులతో చేసినట్లుగా వారి యొక్క సొంత కార్యక్రమంగా ఈ రోజున దాన్ని రూపొందించడం జరిగింది. దీన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజున ఈ యొక్క మంచి బృహత్కార కార్యక్రమానికి ప్రధానమంత్రి గారి యొక్క బొమ్మ పెట్టాలి, అదేవిధంగా ఇది ప్రధానమంత్రి యొక్క నిధులు కాబట్టి ప్రజలకి వీటి గురించి వివరించాలి అనే విధంగా ఈ రోజున భారతీయ జనతా పార్టీ వైపు నుంచి మా కార్యకర్తలతో ఈ రోజున ఆ యొక్క కార్యక్రమానికి బయలుదేరడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి పట్టణంలో ఉన్నటువంటి కమిషనర్ గారు కూడా చివరికి తెలుగుదేశం పార్టీ యొక్క బ్యానర్ల మీద దాని మీద కనీసం ప్రధానమంత్రి గారి ఫోటో లేకోకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం, ఈరోజు కమిషనర్ గారు లాంటి వాళ్ళు కూడా ఈ రోజున చివరికి యంత్రాంగం కూడా ఈ రోజున పార్టీలకి ఊతమిచ్చే విధంగా ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది. ఇప్పటికైనా సరే మంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లి ఇప్పటికైనా సరే ఈ యొక్క పథకానికి కేంద్ర యొక్క నిధులతో మంజూరైనటువంటి ఈ పథకానికి ప్రధానమంత్రి గారి యొక్క బొమ్మ పెట్టి ఈ విధంగా కేంద్ర ప్రభుత్వ పథకాలని నీరు గార్చే విధంగా చేయకుండా ఇప్పటికైనా సరే సరైన దారిలో పెట్టాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. నందిగామ ప్రజలారా, ప్రజాస్వామిక వాదులారా, ఇక్కడ మనం ఉన్నటువంటి ప్రాంతం రాఘవాపురం సర్వే నెంబర్ 1 ఈ గట్టుపోరంబోకు ప్రాంతంలో ఉన్నాము. 2017 నవంబర్లో నందిగామ తహసీల్దార్గా పనిచేస్తున్నటువంటి శ్రీరామకృష్ణ ప్రత్యక్ష ప్రోత్సాహంతో అధికార పార్టీ నాయకులు, స్థానిక శాసనసభ్యురాలు, మున్సిపల్ చైర్పర్సన్, అదేవిధంగా మైనింగ్ ఏడి వీళ్ళందరూ కూడా కొల్యూడైపోయి ఇక్కడ G+3 నిర్మించాలని చెప్పి అనేక పర్యాయాలు స్థానిక శాసనసభ్యురాలు సందర్శించి శంకుస్థాపన త్వరలో చేస్తాము, సైట్ క్లియర్ చేయాలని చెప్పి అనేక పర్యాయాలు దేశం నాయకులతో ఇక్కడ పర్యటన చేసినటువంటి సందర్భాన్ని కూడా మనం పత్రికల ద్వారా ఆ విధంగా ప్రత్యక్షంగా కూడా చూసినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ ప్రాంతం G+3 నిర్మాణానికి అనువైన కానప్పటికీ తెలిసి కూడా ఇక్కడ దాదాపుగా 150,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క సాయిల్ టెస్ట్ చేయించారు. మట్టి నమూనా పరీక్షల తర్వాత ఇక్కడ ఇది అనువైన ప్రదేశం అని 50 ఎకరాల భూమిని తెలుగుదేశం నాయకులకి స్థానిక తహసీల్దార్ రామకృష్ణ దారదత్తం చేసినటువంటి సందర్భంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ CPIగా ఆరోజు చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం యొక్క ఉదాసీన వైఖరి వల్ల ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు అధికార పార్టీని అడ్డం పెట్టుకొని కొంతమంది అధికారులు తప్పుడు సమాచారం కోర్టుకి ఇచ్చి స్టే వెకేట్ చేయించి ఇక్కడ గ్రావల్ కుంభకోణంకి పాల్పడినటువంటి సందర్భాన్ని కూడా మేము అనేక పర్యాయాలు ప్రకటించాము, తీవ్రమైనటువంటి ఆందోళన చేశాం. కానీ దురదృష్టవశాత్తు ఇక్కడ అధికార పార్టీ నాయకులు G+3 నిర్మాణం కంటే ఇక్కడ ఆర్థికంగా ప్రయోజనాలు పొందడానికి దుర్మార్గమైన పద్ధతుల్లో అడ్డదారిన కోట్లాది రూపాయలు కుంభకోణాలకు దారితీసేటువంటి పరిస్థితుల్లో ఇక్కడ అక్రమ మైనింగ్ నిర్వహించారు. దీని మీద విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వారిని ఆశ్రయిస్తే 2 పర్యాయాలుగా విజిలెన్స్ అధికారులు వచ్చి ఇక్కడ విచారణ చేసి దాదాపుగా 86 లక్షల రూపాయలు ఫైన్ వేస్తే ఆ ఫైన్ ఈ రోజు వరకు కూడా బయటికి రానియకుండా విజిలెన్స్ అధికారులని అధికార పార్టీ మంత్రి గారు, అదేవిధంగా శాసనసభ్యురాలు స్వయంగా ఈ యొక్క విషయంలో జోక్యం చేసుకొని ఆ నివేదికను బయటికి రాకుండా ఆపినటువంటి సందర్భం కూడా ప్రజలందరి ద్వారా మేము ఖండిస్తూ ఉంటే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తాయని చెప్తా ఉన్నారు మంత్రి గారు, శాసనసభ్యురాలు. ఈరోజు నిజంగా ఈ G+3 నిర్మాణాలని హనుమంతపాలెం ప్రాంతానికి బదిలీ చేయడానికి కారణం ఏదో శాసనసభ్యురాలు సమాధానం చెప్పాలి. నిజంగా ఈ యొక్క జరిగినటువంటి అక్రమ మైనింగ్కి నైతిక బాధ్యత వహించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నిన్న చూసాం ఈరోజు అట్టహాసంగా అదో పెద్ద తెలుగుదేశం పార్టీ కార్యక్రమం లాగా వాళ్ళ తెలుగుదేశం పార్టీ జెండా పండగలాగా అట్టహాసంగా శంకుస్థాపన కార్యక్రమం ప్రారంభించారు. కనీసం నగర ప్రథమ పౌరురాలైనటువంటి మున్సిపల్ చైర్మన్ ఫోటో వేయకుండా మిగిలినటువంటి నాయకులందరూ ఫోటోలు వేసి కొంతమంది వార్డు మెంబర్లు ఏకంగా వాళ్ళ ఫోటోలు వేసుకొని వాళ్ళ పేర్లు వేసుకొని ఆహ్వానాలు పంచారు. ఇది ఎక్కడ సాంప్రదాయం?
మాకు అర్థం కానటువంటి విషయం, ఒక మహిళా శాసనసభ్యురాలను పక్కన పెట్టి, ఒక మహిళా చైర్పర్సన్ పక్కన పెట్టి, ఈడ అగ్రవర్ణ రాజకీయ నాయకులు వారి యొక్క అగ్రవర్ణ దురహంకారంతో మహిళా ప్రతినిధులను పక్కన పెట్టి వాళ్ళందరినీ అచేతన వ్యవస్థలో పెట్టేసి వీళ్ళు యొక్క అడ్డగోలుగా దోసుకుంటున్నటువంటి నేపథ్యాన్ని కూడా మేము ప్రజల ముందు తీసుకొచ్చాం. చంద్రన్న బీమా బాండ్లు పంచుతున్నారు, తెలుగు యువత నాయకులు సిమెంట్ రోడ్లు శంకుస్థాపనలు చేస్తూ ఉన్నారు, తెలుగుదేశం నాయకులు నగర పంచాయతీని ఆక్రమించి ఇవాళ కోట్లాది రూపాయల కుంభకోణాన్ని విజిలెంట్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా బయటపెట్టాం. ఇదంతా కారణం ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవ శాసనసభ్యురాలు నందిగామ నగర పంచాయతీలో ఎక్స్ ఆఫీషియో మెంబర్గా ఉన్నారు, ఆమెకు బాధ్యత లేదా? నిజంగా ఈ కుంభకోణాలకి నందిగామ నియోజకవర్గంలో అనేక మరుగుదొడ్లు కుంభకోణం జరిగింది, అదేవిధంగా మార్కెట్ యార్డ్ పరిధిలో ధాన్యం కొనుగోలు కుంభకోణం జరిగింది, గ్రామాల కుంభకోణం జరిగింది. ఇప్పటికి 4-5 విజిలెన్స్ కమిషన్లు నందిగామ నియోజకవర్గం వచ్చి విచారణ జరిపి నివేదికలు పెడితే ఇది ఎవరు సిగ్గుపడాలి? ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి, ఈ ప్రజాప్రతినిధులు సిగ్గుపడాలా? మా మీద ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేయడం, వ్యూహాత్మకంగా అక్రమ కేసులు పెట్టడం, ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేయించడం, లే బెదిరిస్తే పోలీసుల ద్వారా అరెస్టులు చేయించడం, ఇది ప్రజాస్వామ్యంలో సరైనటువంటి పద్ధతి కాదని ఈ సందర్భంగా నగర పంచాయతీ పాలకవర్గానికి, అదేవిధంగా రెవెన్యూ వాళ్ళకు కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతోటి దేశం మొత్తం భిక్షాటనం చేస్తుంటే ప్రజాస్వామ్యం కోసం నందిగామలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పోలు చేస్తూ మీడియాని కానివ్వండి, మిగిలినటువంటి మిత్రపక్షాలను కానీ ప్రతిపక్షాలను కానీ గౌరవించేటువంటి పరిస్థితి లేని ఈ నేపథ్యాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్న విధంగా ఇక్కడ G+3కి సంవత్సరం తర్వాత ఈ దోచుకున్నటువంటి దాచుకొని ఇక్కడ అనువుగా లేదు, హనుమంతపాలెం దగ్గర అనువుగా ఉందని చెప్పి వేరే ప్రయత్నాలు చేసినప్పుడు మిగిలినటువంటి యొక్క మిత్రపక్షాలు కూడా ఒక సలహా చెప్పినాయి, అయ్యా హనుమంతపాలెం దగ్గర నందిగామ నగర పంచాయతీ పరిధిలో 363 సర్వే నెంబర్లో 26 ఎకరాల దత్తరాజు చెరువు ప్రభుత్వ పూరంపోకు భూమి ఉంది, అదేవిధంగా పల్లగిరిగట్టు దగ్గర 26 ఎకరాలు ఒక భూస్వామి ఆక్రమించుకొని ప్రభుత్వ భూమిని తన సొంతానికి వాడుకుంటున్నాడు. ఇక్కడ మీరు సర్వే చేసినట్లయితే కనుక లబ్ధిదారులకు ఏ రకమైనటువంటి భారం లేకుండా, ప్రభుత్వానికి ఒక రూపాయి కూడా భారం పడకుండా ఆ G+3 నిర్మించడానికి అవకాశం ఉందని మేము ఫిర్యాదు చేస్తే, సలహాలు సూచనలు ఇస్తే దారి పెడసవరి పెట్టి తెలుగుదేశం నాయకులకు సంబంధించినటువంటి భూముల్ని 14 లక్షల రూపాయల కంటే ఎక్కువ చేయనటువంటి భూములకి 24 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ల్యాండ్ ఎక్విజిషన్ పిలవకుండా, ప్రజాభిప్రాయ సేకరణ పిలవకుండా ఏకపక్షంగా తెలుగుదేశం నాయకుల ఒత్తిడి మేరకు తహసీల్దార్ యొక్క భూముల్ని ఐడెంటిఫై చేసి ఆ భూముల్ని వారి యొక్క కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసినటువంటి సందర్భాన్ని కూడా మేము ఖండించాం. ఈరోజు నందిగామ నియోజకవర్గంలో ముఖ్య పట్టణం నందిగామలో జరుగుతున్నటువంటి అవినీతి చివరికి పతాక స్థాయికి చేరినట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క పెద్ద గుట్ట, ఈ గుట్ట ప్రాంతంలో గతంలో ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఏదైతే 2500 మందికి ఇల్లు ఏదైతే మంజూరు చేసి ఉన్నారో, 160 కోట్ల రూపాయలు విలువైనటువంటి గృహ సముదాయానికి ప్రధానమంత్రి ఆవాస యోజన కింద కేంద్రం మంజూరు చేసినటువంటి నిధులతోటి ఇక్కడ గృహ సముదాయం నిర్మించాలని తలపెట్టినటువంటి ఇక్కడ లోకంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలు ఈ యొక్క గుట్టని దాన్ని ఆసరా చేసుకొని ఈ యొక్క గుట్టని తవ్వి ఈ యొక్క డబ్బు చేసుకొని వాళ్ళు అందికొక్కులాగా మెకడమే కాకుండా ఈ యొక్క అవినీతి మరకలని ప్రతిపక్షాల వాళ్ళ మీద కూడా అంటించాలనే విధంగా ఇక్కడ టెంటులు వేసుకొని ఈ యొక్క నందిగామ పట్టణంలో గాంధీ సెంటర్లో అవినీతి దీక్షలు, ఆరోపణలతో కూడినటువంటి దీక్షలు చేసి ఈ రోజున నిజంగా వాళ్ళు చేస్తున్నటువంటి దీక్షలు చూస్తుంటే ప్రజలు విస్తుపోతున్నారు. చెప్తున్నాను ఇప్పటికైనా సరే తెలుగుదేశం నాయకులకి, మీరు ప్రజల్లోకి వెళ్ళి చూడండి, మిమ్మల్ని ప్రజలు చేదరించుకుంటున్నారు, మీరు చేసే అవినీతి, మీరు చేస్తే గోండాయుజం ఈ రోజున పతాక స్థాయికి చేరింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల లోకల్లో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు క్షమాపణ చెప్పి మీరు చేసినటువంటి అవినీతి నిజమనేది నిరూపితమైంది కాబట్టి ఇప్పటికైనా సరే క్షమాపణ చెప్పవలసిందిగా కోరుతున్నాం. అంతేవిధంగా ఈ రోజున ఏదైతే ప్రధానమంత్రి ఆవాస యోజన పథకం కింద ఈ రోజున శంకుస్థాపన చేయబడినటువంటి గృహ సముదాయాల యొక్క ప్లేస్ ఏదైతే ఉందో, హనుమంతపాలెంలకు సంబంధించినటువంటి ప్లేస్ అక్కడ అకారణంగా 25 లక్షల రూపాయలు పెట్టి పొలం కొని ఈ రోజున ఈ యొక్క గృహ సముదాయాన్ని నిర్మించడం తలపెడుతున్నారు. నిజంగా ఈ రోజున అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పార్టీ కార్యకర్తలకి జేబులు నింపడం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమం కనిపిస్తుంది. దగ్గరలో ఉన్నటువంటి
గవర్నమెంట్ భూములు కాదని, చివరికి అక్కడ నుండి చెరువు పక్కన నుండి భూముల్లో పనికిరాని భూముల్లో నివాస యోగ్యత కాని భూముల్లో ఈ రోజున ఆ గృహ సముదాయాలు నిర్మించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలకి మీ యొక్క తప్పుల్ని తెలియచేసే విధంగా మీరు చేసే ఏదైతే చేష్టలు ఉన్నాయో తెలుస్తున్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే క్షమాపణ చెప్పండి. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ పథకాలకి కనీసం కేంద్ర ప్రభుత్వ బొమ్మ పెట్టకుండా, కనీసం కేంద్ర నిధులు అనేది కూడా ప్రజలకు తెలియకోకుండా మీరు చేస్తున్నటువంటి తీరు చూస్తుంటే ప్రతి ఒక్కటి కూడా ఈ రోజున ప్రజలు విజ్ఞులే, ప్రజలు చూస్తూనే ఉన్నారు. మీకు రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్తారు. ముఖ్యంగా ఈ నందిగామ ప్రజలు చాలా విజ్ఞులు. రాజకీయాల్లో నందిగామ ప్రజలకు ఉన్నటువంటి విజ్ఞత రాష్ట్రంలో ఎక్కడా లేదు. కాబట్టి రాబోయే రోజుల్లో వీటన్నిటికీ మూల్యం చెల్లించుకోవాల్సిందిగా మీరు సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఈ విధంగా కోరుతున్నాను. నేను ముఖ్య పట్టణం నందిగామలో జరుగుతున్నటువంటి అవినీతి చివరికి పతాక స్థాయికి చేరినట్టుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క పెద్ద గుట్ట, ఈ గుట్ట ప్రాంతంలో గతంలో ప్రధానమంత్రి ఆవాస యోజన కింద ఏదైతే 2500 మందికి ఇల్లు ఏదైతే మంజూరు చేసి ఉన్నారో, 160 కోట్ల రూపాయలు విలువైనటువంటి గృహ సముదాయానికి ప్రధానమంత్రి ఆవాస యోజన కింద కేంద్రం మంజూరు చేసినటువంటి నిధులతోటి ఇక్కడ గృహ సముదాయం నిర్మించాలని తలపెట్టినటువంటి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలు ఈ యొక్క గుట్టని దాన్ని ఆసరా చేసుకొని, ఈ యొక్క గుట్టని తవ్వి, ఈ యొక్క డబ్బు చేసుకొని వాళ్ళు అందికొక్కుల్లాగా మెక్కడమే కాకుండా ఈ యొక్క అవినీతి మరకలని ప్రతిపక్షాల వాళ్ళ మీద కూడా అంటించాలనే విధంగా ఇక్కడ టెంటులు వేసుకొని ఈ యొక్క నందిగామ పట్టణంలో గాంధీ సెంటర్లో అవినీతి దీక్షలు, ఆరోపణలతో కూడినటువంటి దీక్షలు చేసి ఈ రోజున నిజంగా వాళ్ళు చేస్తున్నటువంటి దీక్షలు చూస్తుంటే ప్రజలు విస్తుపోతున్నారు. చెప్తున్నాను ఇప్పటికైనా సరే తెలుగుదేశం నాయకులకి, మీరు ప్రజల్లోకి వెళ్ళి చూడండి, మిమ్మల్ని ప్రజలు చేదరించుకుంటున్నారు. మీరు చేసే అవినీతి, మీరు చేస్తే గోండాయుజం ఈ రోజున పతాక స్థాయికి చేరింది. అదేవిధంగా ఇక్కడ తవ్వినటువంటి మట్టిని ఏదైతే కాంట్రాక్టర్ రూపంలో బయటికి తోలి, ఏదైతే నేషనల్ హైవేకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లు కానివ్వండి, అదేవిధంగా గృహాలకు సంబంధించి బయటికి తోలినటువంటి మట్టికి సంబంధించినటువంటి విలువ చాలా కోట్ల రూపాయల్లో ఉంది. కాబట్టి ఇప్పటికైనా సరే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల లోకల్లో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు క్షమాపణ చెప్పి, మీరు చేసినటువంటి అవినీతి నిజమనేది నిరూపితమైంది కాబట్టి ఇప్పటికైనా సరే క్షమాపణ చెప్పవలసిందిగా కోరుతున్నాం.